అంటే ఇసుక వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. మేము వ్యాపారం చేసుకున్నాము. వ్యాపారం ఏంటంటే పేదవాడి దగ్గర డబ్బులు ఉంటే కనుక వాడు కొనుక్కుని తింటాడు, ఉన్నవాడు ఖర్చు పెట్టి భయం ఎక్కువ. అది విషయం బాగానే ఉంది పాలన, ముందు ముందు ఇంకా బాగుంటుందని ఆశ. అన్నీ మంచి పద్ధతులేనండి. మందు పెంచడం వల్ల ఉన్నవాడు వారానికి ఓ రోజు తాగుతాడు, రోజు తాగేవాడు బాధ్యతగా లిమిట్గా తాగుతాడు. ఇది లాయర్లు కోర్టులు జడ్జీలు మాట్లాడింది కదా, మనందరం మనమందరం కాదుగా, డాక్టర్ల సలహా తీసుకుని చేస్తారు. అది మాట్లాడు, నువ్వేం మాట్లాడు, అది మాట తప్పైన పోయినా రేపు తాగుదని వాళ్ళు ఎందుకు డబ్బులు అయిపోతాయి. వారానికి ఓ రోజు పెట్టుకుందాం అనుకుంటే రోజు తాగాడు, చౌకగా ఉందనుకో రోజు తాగుతాడు, మధ్యాహ్నం తాగుతాడు, పొద్దున్న తాగుతాడు, రోడ్లు పోయి పడిపోతాడు. అది తగ్గుతారు, అది ముందు ముందు స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ పోతే అది సార్ చెప్పు బాగుంటుంది. ముందు ఎవరైనా కష్టంగా ఉంటుంది, ఆ పుట్టంగిన పిల్లడు ఆ నెల వరకు నానా బాగాలు పెడతాడు, అన్నం దగ్గరించి వాడే తినేస్తాడు రోజు రోజుకి. అలాగే ఇది కూడా అంతే, రాజకీయం కూడా. అభిప్రాయం అయితే బాగానే ఉండదు అని అంటుండ్రు జనం. ఏమో జగన్ వచ్చినాక బాగానే అమ్మ ఒడి కానీ ఇవన్నీ బాగానే పెడుతున్నాడు, బాగానే ఉంటుండదని కొంతమంది ఉండరు, కొంతమంది ఏమో చంద్రబాబు అన్నప్పుడు బాగుండదు అని అంటుండరు. చాలా వరకు బాగానే చేస్తుండాలి, అదేంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2250 పింఛన్ ఇస్తుండే, మళ్ళీ ఇది పిల్లలకు బల్లి 15,000 ఎంతో ఇస్తానంటుండే, మరి ఇవన్నీ ఇస్తానంటుంటే బాగానే ఉంది. ఇప్పటికేమో బాగానే చేస్తున్నాడు, ఈ 6 నెలలు కూడా ఇంత లేక ఇంకో రై బాగా చేస్తున్నాడు అంటే ఇంకా బాగా ఉండే కొద్దీ బాగానే చేస్తాడు. ఆ నమ్మకం బాగా ఉంది, బాగానే చేస్తాడు జగన్ మటుకు గ్యారంటు. ఈ 10-15 ఏళ్ళ పాటు జగన్ మటుకు చేస్తాడు, ఇది నమ్మకంగా గెలుస్తాడు, అది మటుకు గ్యారంటు. నేను గ్యారంటీ చెప్తుండ కూడా 80 లక్ష ఓట్లతోనే ఎంతో మెజార్టీతో వచ్చాడు, మరి అది బాగానే గెలుస్తాడు. ఈయన మటుకు తిరుగులేదు అబ్బి, జగన్కు మటుకు తిరుగులేదు. అన్ని పథకాలు కూడా చాలా బాగానే చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. 3 పథకాలు చాలా బాగా పెట్టారు పాపం, పెన్షన్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అదేంటి పెన్షన్లు తర్వాత ఏమో ఈ కాపు వాళ్ళది పెట్టడం 15,000 ఇవన్నీ కూడా చాలా బాగా మంచి పర్లేదు వెళ్ళండి. అన్నీ పెట్టడం మంచి దాన్ చేసింది, మంచిదే పని చేస్తుంది, చాలామంది లాభం పేదవాళ్ళకి ఒక బాధపడుతున్నాం. అన్నీ తగ్గిపోయింది, మానేసరికి ఒక 100 రూపాయలు సంపాదించుకున్నందుకు 100 రూపాయలు మిగిలినట్టే కదా, అదే 100 రూపాయలు సంపాదించకపోయి బ్రాంచ్ షాపులో పెడితే 100 రూపాయలు అయిపోతున్నాయి కదా, అది ఇప్పుడు ఆ షాప్ అనేది మానేస్తే 100 రూపాయలు మిగులుతున్నాయి కదా, 100 రూపాయలతో పిల్లలు బాగుపడతారు. సో బాగానే మాకు మేమంటే అప్పుడు చదివించలేకపోయాము, మా పిల్లలైనా చదివించుకోవాలి కదా ఉద్యోగాలు, మరి ఇంగ్లీష్ ఇప్పుడు చదివి తెలుగు చదివితే ఇంగ్లీష్లో అన్నీ అడుగుతున్నారు, ఇంటర్వ్యూకెల్లా ఇన్ని అయ్యే అడుగుతున్నారు ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్లో చదివితేనే కదా మరి ఉద్యోగాలు వచ్చేది, మంచిదేనే. మరి కొనుక్కున్నావు పెంచితే జనాలు ఇంకెక్కువ అయిపోతారు, తాగుతారు. మరి మీ మగవాళ్ళు అలాగే చెప్తారులే, నీకేం పోయింది, మేము ఇబ్బంది పడుతున్నాం మా ఇంట్లో. అదే మంచిదేనయ్యా, తగ్గి పెంచడం చాలా మంది తగ్గుతారు బాగా. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.